మీ సంగీత ప్రయాణంలో మీరు 1980లో నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్స్లో కర్ణాటక సంగీత విభాగంలో విజేతగా నిలిచారు. అప్పుడు ఏం పాడారో గుర్తుందా గురుగారు? మెయిన్ పీస్ ఏం పాడారు? ఏ రాగం ఎంచుకున్నారు? ఆల్ ఇండియా రేడియోకి ప్రతి సంవత్సరం యాన్యువల్ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అవును గురుగారు, నేను బాలమురళి గారి దగ్గర చేరి ఒక 2-3 నెలలు అయింటుంది. నేను ఆయన అప్పటికే నేను అప్లై చేశాను, కానీ ఆయనకి కూడా చెప్పలేదు. నేను మేము బందర్లో ఉండేవాళ్ళం. మా ఫాదరు మదరు అందరూ కూడా టీచర్సు. మా నాన్నగారు మా అమ్మగారు మా వాళ్ళందరూ కూడా పాడేవాళ్ళు. ఈ కాంపిటీషన్స్కి అప్లై చేసినప్పుడు నాకు అసలు ఏదో కాంపిటీషన్కి వెళ్తున్నాం, ఇందులో గెలుస్తాం అనే పెద్ద ఆలోచన కానీ ఏం లేదు. ఇంకా నాకు సంగీతం మీద సీరియస్నెస్ లేదు. బాలమురళి గారి పాట అంటే పిచ్చి అంతే. అప్పుడు మనసులోని మర్మమును తెలుసుకో, మనసులోని మర్మమును తెలుసుకో, మాన రక్షక మరక తాంగనా మనసులోని. ఇది పాడాను. ఇదొకటి నీదు చరణములే, ఈ 2 కీర్తనలు పాడా. ఇది పాడిన తర్వాత చాలా ఆశ్చర్యంగా నేను చాలామంది పెద్దవాళ్ళు అంటే నా జనరేషన్లో ఓలేటి గారు అమ్మాయి వచ్చింది, రామస్వామి గారు శిష్యులు వచ్చారు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు అబ్బాయి వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. కానీ అందరిలో నేను గెలిచా. ప్రిలిమినరీ రౌండ్లో నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్కి రికార్డ్ చేసి పంపించారు. అందులో ప్రిలిమినరీ రీస్లో పాడిన దాంట్లో ఒకటి పాడాలన్నారు. అందులో మళ్ళీ మనసులోని మర్మం పాడాను. తర్వాత త్యాగరాజ కీర్తన మా గురువుగారి దగ్గర నేను నేర్చుకోలేదు అప్పటికి, కానీ ఆయన క్యాసెట్లో పాడింది విని నిన్న నవలసిన దేని రామ నన్న నవలే గాక అని ఒక కీర్తన పాడా. సరే, ఇందులో ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తా గురుగారు. సరే, ఇక్కడ విజయవాడ నుంచి టేపులు వెళ్ళిపోయినాయి. వెళ్ళిన తర్వాత అది మాకైతే ఎక్కడ వింటారో కూడా తెలియదు. ఫైనల్ రిజల్ట్లో నాకు ప్రైజ్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పట్లో ఇంత ఫోన్లో గురువుగారితో మాట్లాడేంత చనువు అది ఉండేది కాదు. మెడ్రాసు ఓ 10 రోజుల్లో వెళ్ళా నేను. మా నాన్నగారు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఇలా మా అబ్బాయికి ప్రైజ్ వచ్చిందండి ఇదేది మా నాన్నగారు చెప్పారు. అవును, నేను ఈ కాంపిటీషన్లో నేనే జడ్జి. కానీ ఆయనను ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు ఇద్దరు జడ్జెస్. అబ్బో, ఇద్దరు ఉద్దండులు. మనసులోని అనగానే నేను లేచి బయటకు వచ్చేసా. ఏమిటి వెళ్ళిపోతున్నారని అడిగారట వాళ్ళు. అంటే వీడు నా శిష్యులాగా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా మనసులోని మా అని పాడతారు. అదే నా శిష్యుడు పాడుతున్నప్పుడు నేను వినకూడదు అని బయటకు వచ్చేసాను. తర్వాత చెప్పారు బాగా పాడాడు, సెలెక్ట్ చేశామని సంతోషం అని చెప్పాను అన్నారు. అలా చాలా విశేషాలు ఉండేవి ఆయనతో. గురుగారు, మీరు నేర్చుకుంటున్న సందర్భంలో మిమ్మల్ని 3 చెరువు నీళ్లు తాగించిన కీర్తన కానీ సంగతి కానీ వర్ణం కానీ ఏమన్నా ఉండిందా? ఎంత పెద్ద సంగతి అయినా వచ్చేసేది ఆయన చెప్పంగానే. అదే అందుకనే అడుగుతున్నాను గురుగారు. కానీ చిన్న చిన్న సంగతులు వచ్చేవి కాదు. అది మామూలుగా ఎవరైనా ఇవాళ ఎవరైనా నవ్వుతారు అది రాలేదంటే. ఎందుకు వచ్చేదో నాకు తెలీదు. ఒక వర్ణం చెప్తున్నారు ఆయన నాకు, ఆయందే వర్ణం. ఎంత సుదీనమే నేడేమ నీ తెల్ పూదునే అని చెప్తున్నారు. సంక్రమణం నీ తెల్ అని అనమంటారు ఆయన. నాకేమో అది పాప మగ గ గరి సాండని రావట్లే. మామూలుగా ప్లెయిన్గా అంటున్నా పాప మగ గ గరి సాన్ పాడుతున్నాను నేను.
ఆయన ఎంతసేపు ప ప మ గ గ రీస అని ఎన్ని రకాలుగా చెప్పారో నాకు, ఇట్లాను అట్లాను. ఆయనకేమో కోపం వచ్చినా కూడా బయటపడేవారు కాదు. చాలాసేపు చూశారు, చాలా కోపం వచ్చేసింది ఆయనకి. నాకు నాకేమనిపించేది, పాఠం అంతా అయ్యాక రికార్డ్ చేసి ఇచ్చేవారు. వదిలేయచ్చు కదా, రికార్డ్ చేసి ఇస్తే నేర్చుకుంటా కదా అని లోపల అనిపించేది. చెప్పడానికి భయం. సరే కోపం వచ్చి కిందకి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన లేనట్టు నాకు తెలిసింది. ఒక 10 నిమిషాలు 15 నేను అట్లా కూర్చున్నాను, నాకేం తెలియదు, హెల్ప్లెస్. నేను నాకు అలాగే వస్తుంది, నేనేం చేయను. ఒక 10-15 నిమిషాల తర్వాత వచ్చారు. వచ్చి వారు రిలాక్స్ అయిపోయారు కిందకి వెళ్ళి. మళ్ళీ వచ్చి పాడు అన్నారు. అని నీ తెల్ అన్నారు. మళ్ళీ అలాగే వచ్చింది. ఇట్లా నేను ఇలా గోడకు అనుకుని కూర్చున్నాను. కూర్చుంటే ఇట్లా నన్ను రెండు చేతులు పట్టుకున్నారు. పట్టుకుని నీ తెల్ అన్నారు. అను అన్నారు అంటే నేను వెంటనే అలాగే ఆయనలాగా అనేశారు. అది అలా అనాలి, ఇలా గోడకు అనుకుని సుఖంగా కూర్చుని పాడితే ఎట్లా వస్తుంది సంగీతం అన్నారు. ముఖ్యంగా ఆయన దగ్గర నాకు ఈ జంట స్వరాల దగ్గర చాలా ఇబ్బంది వచ్చేది. అని చెప్పేవారు ఆయన. అవి మాకు మొట్టమొదటిలో నేను నేర్చుకునేటప్పుడు అట్లా నేర్చుకోలే చిన్నప్పుడు. ఆ రకమైన ట్రెడిషన్ మాకు అలవాట్లేదు. ఆ ఒక్క విషయంలో నేను ఆయన దగ్గర ఇబ్బంది పడేవాడిని. ఏదైనా సరే ఒక తప్పు చెప్పడం, అలాంటి గురువుని నేను ఎక్కడ చూడలా. నేను వాళ్ళ ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు, మేము సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్లో నేను మా అమ్మమ్మ గారు ఉండేవాళ్ళం. నేను తంబుర వేసుకుంటూ పాడుతూ ఉండేవాడిని, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఓ రోజు నుంచి తలుపు కొట్టారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎవరంటే నేనే అన్నారు. నాకు ముందు కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఇలా తలుపు తీశా. తీస్తే ఏమిటి పాడుతున్నావు అన్నారు. శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం శ్రీరాగం. అందులో దేవాది గురు గుహ సమర్పితమణిమయ అనేది వస్తుంది కదా అట్లా సమ అని పాడుతున్నా నేను. ఆ దైవతం నుంచి నిషాదం చెప్తున్నా. అది ఏమిటి అలా కాదుగా అని చెప్పి 2 సార్లు కరెక్ట్గా అనిపించి సమర్పిత అనాలి అని 2-3 సార్లు అనిపించి వెంటనే వెళ్ళిపోయారు. మామూలుగా గురువు అయితే ఏమంటారు, ఏమిటి ఇట్లా పాడుతున్నావు, నేను ఇట్లాగే చెప్పానా నీకు, విని నేర్చుకున్నప్పుడు సరిగ్గా నేర్చుకోకపోతే ఎట్లాగా అని కేకలేరు. అలా కేకలేసేవారు కాదు. ఎప్పుడు నేను ఇంట్లో పాడుతున్నా ఏదైనా ఒక తప్పు వినపడితే ఆయన ఎంత బిజీగా ఉండేవారంటే పొద్దున 7:30 లేస్తే సాయంత్రం దాకా ఎవరో వాళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు. లేకపోతే ఆయనకి ఎవరో రికార్డింగ్స్ ఉంటూ ఉండేవి. కానీ ఆయన ఈ కాన్సన్ట్రేషను, నేను ఎక్కడ తప్పు పాడితే అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని సాయంత్రం రాత్రి పిలిచి అవన్నీ చెప్పేవారు. నేను అదే చెప్తున్నా, ఒక గురు శిష్య పరంపర, గురువు తాలూకు శిక్షణ అనేది ఎట్లా ఉంటుందంటే గురుకులంలో ఉండే ఒక అడ్వాంటేజ్ అది. అది నేను పూర్తిగా పొందా. నాకు చాలా థ్రిల్ ఏమిటంటే ఆయనతో ప్రతి రోజు ఆయన ఊళ్ళో ఉంటే నాకు పాఠం జరిగేది. పాఠం జరిగిన రోజు ఉండదు. ఆయన నాకు మొట్టమొదటి 72 మేళకర్తలు నేర్పారు. తర్వాత నవవర్ణ కీర్తనలు, నవగ్రహ కీర్తనలు, పంచరత్న కీర్తనలు అని నేర్పిన తర్వాత, అబ్బాయి నేను నేర్పదలుచుకుని నేర్పా, రేపటి నుంచి నీకేం కావాలో అడుగు అన్నారు. అక్కడి నుంచి నాకు విపరీతమైన ఒక ఉత్సాహం స్టార్ట్ అయిందనమాట. ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, బోళ్ళని ఉండేవి మనసులో. తర్వాత ఆయన కచేరీలు కొన్నే పాడేవారు, అన్నీ పాడేవారు కాదు. అవును, కాకపోతే అన్నీ ఆయన పాడినవి, అవన్నీ ఆయనతో పాడించి నేర్చుకోవాలని నాకు కోరిక ఉండేది. ఆయన్ని కొంతమంది ఇప్పుడు ఆయనతో కచేరీలు వెనకాల పాడుతుండేవాడిని కదా, ఈ చీటీలు పంపిస్తారు కదా కచేరీలో, అవును ఇది పాడండి అది పాడండి అని. ఓ రోజున బెంగళూరులో కచేరీకి వెళ్ళాం.
వెళ్తే వాళ్ళు పొద్దున్ననే వచ్చి చెప్పారు ఎవరో, ఇవాళ ఆ చర్యలో మీరు మోక్షం గలదాను నాద ఉపాసన రెండు పాడాలండి అని. అబే నేను అవి పాడను అని చెప్పారు ఆయన. బేగడా సారమతి నేను పాడను అన్నారు. సరే వాళ్ళు ఇంకేం పాడను అనడానికి అనగానే వీళ్ళు ఎదురుగా మళ్ళీ ఎందుకు పాడని అడిగే ధైర్యం ఎవరికి లేదు. అవునవును గురుగారు. సరే కచేరీ అయిపోయింది, మళ్ళీ రెండు రోజులు లేక పాడడానికి ఆయనే పిలిచేవారు. ఇంకో గొప్ప విశేషం ఏంటో తెలుసా, నువ్వు వచ్చి పాట నేర్చుకో అని ఎప్పుడు అనేవారు కాదు, అబ్బాయి పాఠానికి వస్తావా అని అడిగేవారు. అలా ఎవరు అడుగుతారు? అవును. సరే పాఠానికి వస్తావా అని అడిగిన తర్వాత ఏదో మాటల సందర్భంలో, గురుగారు ఈ మోక్షం గలదా నాదోపాసన ఇవన్నీ నాకు రావండి అన్నా. రాకపోతే నేర్చుకోవడమే అన్న, అంటే మీరు పాడనన్నారు కదా అన్న, కచేరీలో పాడనని చెప్పా, నీకు నేర్పనని చెప్పానా? అలా అవి కూడా నేర్చుకున్నా ఆయన దగ్గర చెప్తున్నా అదే. అలాంటి గురువులు చాలా తక్కువ మందికి లభిస్తారు. బాలమురళి గారి గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన ఒక గురువుగా చాలామందికి తెలియదు. చాలా గొప్ప ఒక మ్యూజిషియన్గా, ఒక వాగ్గేయకారుడిగా, ఒక స్టాల్వర్ట్గా అంతా చాలామందికి తెలుసు, కానీ ఆయన ఎంత మంచి గురువు చాలామందికి తెలియదు. ఆయన పాఠం చెప్తుంటే ఒక ఒక వేదం చెప్తున్నట్టు ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది అసలు.